హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టీ టైమ్ టాక్స్ తెలుగు ఇవాళ మనము బతుకమ్మ గురించి తెలుసుకుందాము మా కమ్యూనిటీలో అయితే బతుకమ్మ పండుగ చాలా చాలా గ్రాండ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాము మేము అయితే ఎలా చేసుకున్నాము ముందు కొంచెం బతుకమ్మ గురించి మాట్లాడుకొని అలా మాట్లాడుకుంటూ మేము ఎలా అయితే బతుకమ్మ ఆడామో మీకు నేను ఇవాళ వ్లాగ్లో చెప్పబోతున్నా అనమాట అసలు ఎంగిలిపూల బతుకమ్మ మేము సెలబ్రేట్ చేసుకున్నాము అమావాస్య రోజు ఫస్ట్ డే అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశామో మనం అన్నీ మాట్లాడుకుందాం ఇవాళ డీటెయిల్గా ముందుగా బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ పండుగ తెలంగాణ సాంప్రదాయం అనమాట ఈ బతుకమ్మ పండుగ వస్తుంది అంటే అసలు ఆడపిల్లలందరికీ అసలు కొత్త బట్టలు కొనుక్కోవాలి బాగా రెడీ అవ్వాలి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అలా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటారనమాట ఎస్పెషల్లీ నాకైతే బతుకమ్మ పండుగ చాలా ఇష్టం ఎస్పెషల్లీ ఇది అమ్మాయిల పండుగ లేడీస్ పండుగ అసలు చక్కగా బతుకమ్మ ఆడి తర్వాత దాండి ఆడి అసలు ఎంత బాగుంటుందంటే అందరూ కలిసి ఒక ప్లేస్కి ప్లేస్లో గ్యాదర్ అయ్యి అసలు ఈ బతుకమ్మ అనేది అసలు ఆ ఎంజాయ్మెంట్ అనేది అమ్ అన్లిమిటెడ్ అనమాట నేనైతే ఆ రోజు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసాను బాగా ఆడాను బతుకమ్మ అమ్మవారే దిగి వస్తారా అన్న రేంజ్లో ఆడతారు మన లేడీస్ అందరు గ్యాదర్ అయ్యి సో ఈ బతుకమ్మ పండుగ బ్లాగ్లో కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము బతుకమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి బతుకమ్మ రూపంలో పుట్టిందనమాట ఈ బతుకమ్మ అనే అమ్మవారు అడవిలో పుడుతుంది ధర్మాంగుడు అనే రాజుకి అడవిలో పుడుతుంది సో ఇక్కడ మనము బతుకమ్మ పువ్వులతో ఎందుకు పేరుస్తామంటే బతుకమ్మ అమ్మవారు అడవిలో పుట్టింది కాబట్టి రకరకాల గొనుగు పువ్వులు తంగేడు పువ్వులు బంతి పువ్వులు జిల్లేడు పువ్వులు రకరకాల పువ్వులతో బతుకమ్మ అమ్మవారిని పేర్చి మనము తొమ్మిది రోజులు లేడీస్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఉయ్యాలో ఉయ్యాలో అనుకుంటూ ఆ బతుకమ్మ ఉయ్యాల పాటలు పాడుతూ ఉంటారనమాట బతుకమ్మ అమ్మవారిని చిన్నప్పుడు ఉయ్యాల్లో వేసినప్పుడు అడవిలో ఉన్న రుచులందరూ వచ్చి ఆ ఉయ్యాల పాటలు పాడేవాళ్ళంట అందుకని ఉయ్యాలో ఉయ్యాలో అని పాడతారు అని చెప్పుకుంటూ ఉంటారనమాట బతుకమ్మ అనేది నిజంగా లక్ష్మీ అమ్మవారి రూపం అన్నమాట బతుకమ్మగా పుడుతుంది సో అందుకని లేడీస్ అందరూ అలా పువ్వులతో ఒక చోట గ్యాదర్ అయ్యి పువ్వులతో బతుకమ్మని పేర్చి అలా ఆడుతూ ఉంటారు తొమ్మిది రోజులు అమ్మవారిని అలా భక్తి శ్రద్ధలతో పూజించి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి చివరి రోజు సద్దుల బతుకమ్మ చేస్తారనమాట అలా బతుకమ్మ సైజుని అమ్మవాస్య నుంచి సద్దుల బతుకమ్మ రోజు వరకు పెంచుతూ పోతారు లాస్ట్ చివరి రోజు ఏంటంటే తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ పేర్చి ఒక తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి బతుకమ్మను ఆడతారనమాట భక్తి శ్రద్ధలతో ఇలా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఉండే ఫెస్టివల్ అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట మా కమ్యూనిటీలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఆడి ఆడి అలసిపోయే కదా సో అక్కడ మాకు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి అన్న ఆలోచన అనేది ఉండదు అసలు అలసిపోయేదాకా ఆడాం బతుకమ్మ సో లేడీస్ అందరికీ బతుకమ్మ అనేది చాలా స్పెషల్ పండుగ అనమాట మీరందరికీ కనుక నా బతుకమ్మ పండుగ వ్లాగ్ నేను చెప్పిన డీటెయిల్స్ కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు కూడా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకునే ఉంటారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టెప్స్ వేస్తూ మేము అలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశాము ఒక్కో సాంగ్కి దాండియా ఒక సాంగ్కి మామూలుగా హ్యాండ్స్తో బతుకమ్మ ఆడడము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబల్ స్టెప్స్ కూడా ట్రై చేసాము మేము అలా మా బతుకమ్మ అనేది ఎంజాయ్ చేసాము పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా ఎంజాయ్ చేసామండి బతుకమ్మ పండుగని అండ్ ప్రతి ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ హ్యాపీగా బతుకమ్మ అని కోరుకుంటున్నాను మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పూలు తీసుకొచ్చి ఒక చోట గ్యాదర్ అయ్యి బతుకమ్మ పేర్చడం అంటే అది ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది అది అది కూడా చాలా మన మన లేడీస్కి గ్యాదరింగ్స్ అనేవి చాలా ఇష్టం కదా సో మేము అలా అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి ఒకళ్ళ ఒకళ్ళ బీళ్ళ బతుకమ్మ వాళ్ళ బతుకమ్మ అని తేడా ఉండదు అందరు కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి బతుకమ్మ అని పేరుస్తారనమాట సో మా బతుకమ్మ పండుగ అయితే స్టార్ట్ అలా స్టార్ట్ అయింది తొమ్మిదో రోజు కూడా మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము అసలు అనుకోలేదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఫస్ట్ మా కొత్త కమ్యూనిటీ కదా ఫస్ట్ టైం ఇలా అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ప్లాన్ చేసుకున్నాము అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా చిన్న చిన్న కోలాటం దాండియా స్టిక్స్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆడారు అండ్ మనకి ఇంకేముంది మన లేడీస్కి ఒక చోట గ్యాదరింగ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎలా ఎంజాయ్ చేస్తామో చెప్పక్కర్లేదు కదా సో మా బతుకమ్మ పండుగ అయితే మేము చాలా 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 ఎంజాయ్ చేసాము నెక్స్ట్ దసరా వస్తుంది అందరికీ కూడా అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఊళ్ళల్లో అయితే ఇంకా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఊళ్ళల్లో బ్యాండ్ బాజాతో వస్తారు మా మేము చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఉండేదనమాట అక్కడ బ్యాండ్ బాజాతో వచ్చేసి అందరినీ కలెక్ట్ చేసేసుకొని బతుకమ్మ అందరూ ఎవరి బతుకమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు టెంపుల్ దగ్గర గ్యాదర్ అయ్యి లేడీస్ అందరూ చక్కగా బతుకమ్మ ఆడేవాళ్ళు అనమాట ఇంకా ఆ టైంలో జెంట్స్కి అబ్బాయిలకు కూడా పండగే అనమాట అమ్మాయిలందరూ బాగా రెడీ అయ్యొచ్చి బతుకమ్మ ఆడుతుంటే కనుల విందుగా ఉంటుంది వాళ్ళకి సో అలా అందరం కలిసి మా బతుకమ్మని చిన్న టబ్లో నిమజ్జనం చేశాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్